సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం అవంతిపురం గ్రామంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. అవంతిపురం నుండి స్థానిక ఆర్డీఓ కార్యాలయం వరకు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పాదయాత్ర నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజాల కాలనీ అధ్వానంగా ఉందని, కాలనీ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. నాలుగైదు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అవంతిపురం గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు త్రాగునీరు లేక, రోడ్ల సౌకర్యం లేక, కరెంటు లేక, ఇండ్లు లేక నికృష్టమైనటువంటి జీవితాలు గడపడం అనేది జరుగుతూ ఉంది. అక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలు దళితులు, ఎస్టీలు, వాళ్ళు కాయకష్టం చేసి బతికేటువంటి శ్రమజీవులు. మరి మిర్యాలగూడ టౌన్కి ఇంత దగ్గరగా ఉన్నటువంటి ఈ కాలనీ ప్రజల సమస్యలు పట్టించుకోకపోవటం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. మిర్యాలగూడ మండల పరిధిలో ఆ గ్రామం అనేది ఉన్నది. మేము మొన్న స్వయంగా పోయి పరిశీలించడం అనేది జరిగింది. ఎన్నిసార్లు చెప్పినా కూడా అయ్యా ఇవి పట్టించుకోవట్లేదని చెప్పేసి వాళ్ళు నీళ్ళ కొరకు వాళ్ళు బిందెలు తీసుకొని ఒక పర్లంగు రెండు పర్లంగుల దూరం పోయి కూడా తెచ్చుకునేటువంటి పరిస్థితి. కరెంటు లేక, రోడ్లు లేక పాములు కూడా ఇళ్ళకు వచ్చి ఒకరిద్దరు అక్కడ పాము కాటుతో కూడా చనిపోవటం అనేది జరిగింది. ముఖ్యంగా మిషన్ భగీరథ ప్లాంట్ కూడా అక్కడనే మిర్యాలగూడ హుజూర్ నగర్ నియోజకవర్గాలకు సంబంధించేటువంటి సప్లై చేసేటువంటి మరి అక్కడ ప్లాంట్ కూడా అక్కడనే ఉండటం అనేది జరిగింది. కాబట్టి ఇన్ని ఉన్నా కూడా మరి ఎందుకని అధికారులు కానీ ప్రభుత్వం కానీ వీళ్ళ సమస్యలు పట్టించుకోవటం లేదని చెప్పేసి అర్థం కానటువంటి విషయం. అందుకొరకే ఈరోజు ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పాదయాత్రగా ఇక్కడికి వచ్చి ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా చేసి ఆర్డీఓ గారికి, తర్వాత ఎండిఓ గారికి మరి వీళ్ళ సమస్యలపైన మెమోరండం ఇవ్వటం అనేది జరిగింది. వాళ్ళు వారం 10 రోజుల్లో చాలా వరకు పరిష్కారం చేస్తాము, చేయిస్తామని చెప్పారు. చేయించకపోతే మరి మరో పోరాటం ఈ సమస్యపైన చేయవలసిన పరిస్థితి వస్తుంది. ప్రభుత్వం అధికారులు పొద్దున్నేసి. ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.